హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఈల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఈరోజు దేశవ్యాప్తంగా కోవిడ్ బులటిన్ రిలీజ్ అయింది దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాం మొత్తం కేసులో రికవరీల వాట మనం చూసుకున్నట్లయితే రోజు రోజుకు పెరుగుతుంది దేశంలో కరోనా వ్యాప్తి ప్రారంభ రోజుల స్థాయికి దిగొచ్చింది కొత్త గత కొద్ది రోజులుగా రెండు వేలు దిగువనే నమోదుతున్న కొత్త కేసులు పన్నెండు వందలకు తగ్గాయి తాజాగా మృతుల సంఖ్య ముప్పై లోపే నమోదైంది సో బుధవారం ఆరు లక్షల మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు పన్నెండు వందల ఇరవై ఐదు మందికి వైరస్ పాజిటివ్గా తేలింది రోజువారీ పాజిటివిటీ రేటు జీరో పాయింట్ ఇరవై శాతానికి క్షీణించింది నిన్న పదిహేను వందల తొంభై నాలుగు మంది కోలుకున్నారు ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారనమాట మృతుల సంఖ్యలో స్వల్పంగా ఇరవై ఒక కేరళ అత్యధికంగా మృతుల సంఖ్యలో అత్యధికంగా ఇరవై ఒకటి కేరళ నుంచి వచ్చాయి ఇక క్రియాశీల కేసులేమో పద్నాలుగు వేల మూడు వందల ఏడుకు చేరాయి కరోనా దేశంలో కడుగుపెట్టిన దగ్గర నుంచి నాలుగు పాయింట్ ముప్పై కోట్లకు పైగా కేసులు అయితే వచ్చినాయి అందులో రికవరీలు చూస్తే తొంభై ఎనిమిది పాయింట్ డెబ్బై ఆరు శాతంగా ఉంది కోవిడ్ ఏమో జీరో పాయింట్ జీరో త్రీ శాతానికి తగ్గిపోయారు మరణాల రేటు ఒకటి పాయింట్ ఇరవై ఒకటి శాతంగా ఉంది గత ఏడాది మొదట్లో కేంద్రం ప్రారంభించిన టీకా కార్యక్రమంలో భాగంగా నూట ఎనభై నాలుగు కోట్ల పైగా డోసులు పంపిణీ చేశారు ఇప్పటివరకు నిన్న ఇరవై రెండు లక్షల ఇరవై ఏడు వేలు టీకాలు కూడా వేసేయడం జరిగింది సో ఇది ఈరోజు దేశవ్యాప్తంగా కోవిడ్ అప్డేటు వీడిని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి